రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య గమనిక అయితే రావడం జరిగింది. ఎన్నికల కోడ్పై సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీని అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కూడా చేయడం అయితే జరిగింది అన్నమాట. సో ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా మినహాయింపులు, అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలకు చెందిన శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక సిఎస్లు, సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక సిఎస్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మినహాయింపుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శాఖ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా పంపించడానికి వీల్లేదని చెప్పి సూత్రంలో స్పష్టం చేశారన్నమాట. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వేచి ఉండేందుకు సంబంధిత ప్రతిపాదనను అసలు పరిశీలన చేయవద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేసింది. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతిపాదనను సిఎస్ అధ్యక్షుల స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపిస్తారని, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు తుది చర్యలు అయితే ఉంటాయని చెప్పారు. సో ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి మనంతా కూడా ఎన్నికల కోడ్ నియమావళి అయితే వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఎలక్షన్లో అంతా కూడా ఉద్యోగులే డ్యూటీలో పాల్గొంటారు కాబట్టి వారికి సంబంధించి అప్డేట్ ఉంటుంది కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో